దర్పల్లి మండలం రేకులపల్లి దుబ్బాక గ్రామాలలో ఇందిరాగాంధీ 34వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మో చిన్న బాలరాజ్ మాట్లాడుతూ, అప్పటి ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రజలకు కూడు, గుడ్డ, నీడ, అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు మేలు చేస్తుందని, ప్రజా సంక్షేమం కోసం తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి దొరల పాలన తరిమి కొట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, ఇర్ఫాన్, లాలా గౌడ్ శ్రీను, నర్సయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను కూడా పురస్కరించుకొని ఒక్కసారి ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో దొరల పాలన వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఇందిరమ్మ పాలనలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇంటింట ప్రచారం నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా దర్పల్లి గ్రామంలో కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా మేము గ్రామంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాం. దీని సందర్భంగా మేము గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఏమిటంటే, వలస పాలన నుండి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిపోయిన ఈ దేశంలో నిరుపేదలకు కూడు, గుడ్డ, నీడ అనే మూడు అంశాల మీద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా నిరుపేదలకు నీడ అంటే ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించాలని దాదాపు 38 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఆనాడు సంకల్పించి పల్లెల్లో ఇల్లు లేని వాళ్లకు నివాసావాసాలు అంటే పూరి గుడిసెలు అంటే ఈరోజు మన యువతకు చాలామందికి తెలుసుండదు. 34 సంవత్సరాల క్రితం పింక్ ఇల్లు లేని ఆ రోజుల్లో పూరి గుడిసెల నిర్మాణం అంటే దాదాపు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సమానం. 36 సంవత్సరాల క్రితమే నిరుపేదలకు పూరి గుడిసెలు నిర్మించి ఇచ్చిన ఘనత మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి. అలాగే ఆ రోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశంలో నిరుపేదలకు రూపాయి డబ్బు అవసరం ఉంటే అధిక వడ్డీలకు ఫైనాన్సులు, బ్యాంకులు కూడా ఆ రోజులు ఫైనాన్స్ లాగానే ఉండేవి. బ్యాంకులు జాతీయం కాదు, ప్రైవేట్ బ్యాంకులు ఉండేవి. మరి అలాంటి ఆ రోజుల్లో నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించారు.